మొట్టమొదటి అటెంప్ట్లోనే నీట్ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థి పోరెడ్డి పవన్తో పాటు అతని తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి విద్యలో ప్రతిభ కలిగిన పవన్ ఇప్పుడు నెంబర్ వన్ ర్యాంకు సాధించారని అంటున్నారు పవన్ తల్లిదండ్రులు. ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న విద్యార్థి పవన్తో పాటు అతని తల్లిదండ్రులతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. నీట్ 2024లో శ్రీ చైతన్యలో ఫస్ట్ ర్యాంకర్ బోరెడ్డి పవన్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. ఆయన మెడిసిన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 720 మార్కులకు 720 మార్కులు సాధించి మరిక శ్రీ చైతన్య యాజమాన్యం నుంచి 25 లక్షల పారితోషికం తీసుకున్నాడు. అబ్బాయి మనతో ఉన్నాడు, మా మాట్లాడదు. ఎక్కడి నుంచి బ్రదర్? కదిరి అనంత, శ్రీ సత్యసాయి డిస్టిక్. ఏం పేరు? పవన్ కుమార్ రెడ్డి. ఓకే. శ్రీ చైతన్యలో ఇంటర్ నుంచి. ఇంటర్ నుంచేనా? ఓన్లీ ఇంటర్మీడియేటేనా? టెన్త్ వరకు ఎక్కడ? విశ్వభారతి 10th క్లాస్. ఓకే. ఎట్లా అనిపించింది ఇక్కడ? ఇక్కడ చైతన్యలో చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను. చైతన్యలో చేరకపోయింటే నాకు 720 వచ్చేది. స్టేట్ కొట్టేసేవారా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది చాలా. మా పేరెంట్స్ అందరు హ్యాపీగా ఉన్నారు. ఎంత ఫీజు కట్టినావు శ్రీ చైతన్యలో? 50% కన్సెక్షన్ ఇచ్చారు. ఓకే. హాస్టల్లో ఉన్నావా? హాస్టల్. ఎక్కడ? గాయత్రీనగర్. ఎక్కడ? విజయవాడ గాయత్రీనగర్, బెన్ సర్కిల్ దగ్గర. ఓకే. అంటే మీ నాన్నగారు ఏం చేస్తారు? బిజినెస్, అగ్రికల్చర్ కం బిజినెస్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీ బాబుకి 25 లక్షలు సంపాదించుకున్నాడు? మరి హ్యాపీగా ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు అబ్బాయిని? మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తాను ఎక్స్పెక్ట్ చేసిరా? 700 అబో వస్తుంది అనుకున్నాము. అది కష్టం వల్ల 720 వచ్చింది. చిన్నప్పటి నుంచి బాబు మా బాగా చదువుతాడు, బాగా చదువుతాడు. పక్కన స్టూడెంట్ బేరీజ్ చేసుకుని పోతా ఉంటాడు. మేము ఎప్పుడు టాప్ 10లోనే ఉన్నాం క్లాస్ స్టూడెంట్గా. ఈ స్థాయికి వస్తాడు అనుకున్నారా? అనుకున్నాము, కానీ 720 అనేది 710 715 రాగుతాడు అనుకున్నా. 1వ 2వ పోతాయి అనుకున్నాం, కానీ ఫైనలీ గెట్. అంటే ఇప్పుడు 20 లక్షల పారితోషికం వచ్చినందుకు సంతోషంగా ఉందా? ఆయన ఫస్ట్ ర్యాంక్ అయినందుకు? ఫస్ట్ ర్యాంక్ అయినందుకే, డబ్బు ఏం లేదు. ఫస్ట్ ర్యాంక్ రాదు కదా, డబ్బు కాదు, అది కొనలేము కదా. ఓవరాల్గా హ్యాపీ. చైతన్య కాలేజీ వల్లనే మాకు ఈ ర్యాంక్ వచ్చిందని. వీళ్ళ కోచింగ్ ద్వారా. ఓకే. ఇది ఓవరాల్గా ఫస్ట్ ర్యాంకర్ బోరెడ్డి పవన్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ర్యాంకరే, అయితే ఈ స్థాయిలో మరి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారని ఊహించలేదు. అయినప్పటికీ శ్రీ చైతన్య విద్యా సంస్థల ఈ యొక్క శిక్షణ వల్లనే పూర్తి స్థాయిలో ఈ ర్యాంకు సాధించాడు. ర్యాంకు వల్ల తమ అబ్బాయికి 20 లక్షల పారితోషికం శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి కూడా లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బంటితో శ్రీనివాస్, న్యూస్ 360 హైదరాబాద్.